వందనాలు వందనాలు వేల వందనాలు 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 వేల వందనాలు మేలు చేసిన మంచి మనిషికి చాలవే వేల వందనాలు. ఇన్నాళ్ళు శ్రమించి ఇలా నవ్వించే నీ స్థానికి ఇల్లే వెలిగించే దైవానికి వందనాలు వందనాలు వేల వందనాలు 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 వేల వందనాలు మేలు చేసిన మంచి మనిషికి చాలవే వేల వందనాలు చాలవే వేల వందనాలు. ఇల్లు అని అంటే జీవితం అంటే ఏంటో నేర్పే ఒక పాఠశాల, మన ఆకలిని తీర్చేటువంటి భోజనశాల, సంసార యజ్ఞం చేయడానికి ఒక యాగశాల. అందుకే ఇల్లు ఎటువంటిదనంటే ఒక గర్భగుడి లాంటిది, తల్లి ఒడి లాంటిది అనమాట. అందుకు ఇంటిని మనం ఆ రకంగా చూసుకోవాలి. ఆఖరికి మనల్ని కూడా మనం ఉదయాన్నే లేచేటప్పుడే ఇది పరమాత్మ నాకు ఈ రోజు మళ్ళీ ఇంకో రోజు అవకాశాన్ని ఇచ్చాడు, స్నానం చేసేటప్పుడు అది పరమాత్మకి అభిషేకం, మనం ప్రసాదం తీసుకున్నప్పుడు కూడా ఇదంతా దైవానికే నివేదన అని మనలో దైవాన్ని ఊహించుకొని మన బ్రతకాలి. ఆధ్యాత్మికత అంటే క్రమశిక్షణ, భక్తి అంటే సంస్కారం, భక్తుడు అంటే గుణవంతుడు, దైవం అంటే మంచితనం. అందువల్ల ఏంటంటే ఈరోజు అవన్నీ మనం మర్చిపోయాం కాబట్టి ఇంట్లో దేవుడు దీపం పెట్టడం కూడా కష్టమయ్యి నేను చాలా ఇంట్లో గమనిస్తా. ఈ వాలర్లు పెట్టి మిస్మిస్ నాడే బల్బ్ పెట్టిస్తే దీపం పెట్టిస్తే కదా, అంటే మనకి దైవానికి దీపం పెట్టేదని కూడా సమయం లేదు, అంత స్వార్థంతో మనం నిండిపోయాం. ఒకవేళ మనల్ని కూడా భగవంతుడు అలాగే ఇది ఏదో జన్మిస్తాను కదా అని చెప్పి మనకి ఊపిరిని ఇవ్వకపోతే శ్వాసని ఇవ్వకపోతే మన పరిస్థితి ఏమవ్వాలి? ఇంకంటే బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతి ఇంటిలో కూడా ముందుకు దీపం, తర్వాత ధూపం, తర్వాత నీరాజనం. ఈ మంత్రాలు వచ్చినా రాకపోయినా కూడా ఏ దైవం మీకు ఇష్టపడితే, ఆ శివుడు అయితే శివుడు ఓం నమః శివాయ అనుకుంటారు, విష్ణు అయితే ఓం నమో నారాయణ అనుకుంటారు. ఆఖరి మీకు ఏది రాకపోయింది అనుకోండి, రామా రామా కృష్ణ కృష్ణ ఏదో మీకు అనుకోని అలాగా దీపాన్ని చూపించి ధూపాన్ని చూపించి హారతి చూపించి ఇదే మా యొక్క షోడశోపచార పూజ అనుకో, ఇదే మా యొక్క భక్తి నివేదన అనుకోని మన పరిపూర్ణమైనటువంటి శరణాగతితో అది మనం సమర్పించగలిగితే నిత్యము కూడా మన జీవితంలో నుదుటిన బొట్టు ఉండాలా. మన వాడకంలో ఒకటి నిత్యము కూడా మన దర్భగడ్డి అంట, అది ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉండాలి. రెండవది పసుపు చందనం, ఇది ఖచ్చితంగా మనం వాడాలి. మూడవది నెయ్యి, ఇవి దేవ పదార్థాలు అంటారు. ప్రతి ఇంట్లో కూడా ఇవన్నీ ఉంటే, అందుకే మీరు గమనించండి పూర్వకాలంలో ఇల్లులే రెల్లంతో అల్లుకుంటారు దర్భగడ్డితో, అందుకు వారికి ఇబ్బంది లేదు. అంటే తినడానికి లేదు, కూటికి లేదు, కానీ కష్టం అనిపించలేదు దానికి, భారంగా ఉంది కానీ అది వారు భరోసాగా మారి. అలాగే చక్కగా నుదుటిన పసుపు రాసుకుండేవారు, గంధం బొట్టు పెట్టుకుండేవారు, గడ్డానికి రాసుకుండేవారు, అందుకు వాళ్ళ కష్టంలా. ఆఖరికి మీరేంత వరకు ఇంట్లోనే నెయ్యి కాదు గోవులే ఉండేవి సరాసరి, అందుకు ఆ జీవితాలు ప్రశాంతంగా అయ్యాయి. Thank you.
అందరూ నా ప్రతిదినో పాడే పాటలన్నీ భావనతో పాడితే, అంటే ఒక పాట పాడేటప్పుడు దాన్ని మనం ఆస్వాదిస్తే నిజంగా స్వామి మనం ఎదురుగా ఉన్నారు, నిజంగా మనం చెప్పుకుంటున్నాం, ఆయన వింటున్నారు, తిరిగి మళ్ళీ బదిలిస్తున్నారు అనేటువంటి భావన మనకు కలుగుతుంది. నా మాత్రంగా పాడుకున్న వాళ్ళకి అది అనిపించదు. అందుకు సర్వస్య శరణాగతి కావాలి. కలికాలంలో అందరికి ఇబ్బంది పెట్టేది ఏంటంటే మాయ కదా, ఇది ఎటువంటి వాడిని కూడా విడిచిపెట్టదు. ఆఖరికి ఇప్పుడు ఇదే మన ఇల్లు, ఇప్పుడు వెళ్తుంది కాబట్టి ఇంత బాగున్నాం, లైట్ ఆపేస్తే కొద్దిగా ఇబ్బంది పడతాం. అదే రాత్రిపూట అయితే ఆ బెడ్రూమ్ దగ్గర బాత్రూమ్ వెళ్ళడానికి కూడా గంటసేపు ఆలోచిస్తాం. పొరపాటు ఇంట్లో కానీ ఏదైనా అలికిడి వచ్చిందా చప్పుడు వచ్చిందా పక్కన వాళ్ళు గట్టి పెట్టేస్తాం. అంటే ఎందుకు ఏదో ఉందనేటువంటి భ్రమ. కానీ మళ్ళీ అక్కడ లైట్లు వేస్తే ఏమీ లేదు. అందుకే ఉన్నది ఎప్పుడు కూడా మనం ఎన్ని అనుకున్నా అది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటుంది. లేనిది ఏదైతే ఉందో మనం ఎన్ని భావించుకుని అదైతే ఉండదు. ఆ ఉన్నదే దైవం, లేనిదే మాయ కదా. ఆశించేవాడు భక్తుడు, ఆశీర్వదించేవాడు దేవుడు. ఆశించేవాడు జీవుడు, ఆశీర్వదించేవాడు దేవుడు. అందువల్ల మనం ఎప్పుడు ఆశిస్తాం, ఏదో ఒకటి ఆశిస్తాం. దైవాన్ని ఎప్పుడు కూడా మనం కోరుకోవాల్సింది అలా అది కావాలి ఇది కావాలి అది కాదు. నువ్వు కావాలని అడిగితే చాలు, మనం అడిగితే కొన్నే మనకు అవుతాయి, అడగకపోతే అన్ని మనం అయిపోతాయి. అది చక్కగా ఆ విశ్వాసాన్ని పెంచుకొని తీరు మనుజి
చేర్చు నీ సన్నిధి బావా తీరమును చేర్చు నీ సన్నిధి చేరితే నాకరే పెన్నిది అందుకే మాయ తొలగించు మా నాయక ఆ